వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ఇసుకను ప్రైవేట్ పరం చేయడం వెనక కారణం ఏంటి? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకుంది? భవిష్యత్తులో సామాన్యుడికి అందనంత దూరంలో ఇసుక వెళ్ళిపోబోతుందా? నష్టాల్లో ఉన్న కంపెనీకి ప్రభుత్వం కట్టబెడుతూ ఈ నిర్ణయం తీసుకోవడం అసలు ఎంతవరకు సమంజసం? ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు, ఎలా చూడాలి ఇసుక విషయంలో? ఇప్పటికే గతంలోనే ప్రకృతి ప్రసాదించిన వరం ఉచితంగా అందిస్తాము అని చెప్పిన మీ ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం అంటే మరొక క్విడ్ ప్రోకోకు తెరలేపడమేనా? ఇది ప్రతిపక్షం ఇస్తున్న ప్రశ్న. ముందుగా నమస్కారం శేఖర్ గారు. నమస్తే. ఇక్కడ అంటే ప్రభుత్వం ఏమి చేసినా కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి, ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మేము ఫ్రీగా అందిస్తామన్నమాట ఇప్పుడు చెప్పలా, పారదర్శకంగా అందాలి. ఇసుక పాలసీలో కూడా మేము చాలా చేంజెస్ తీసుకొని వచ్చాం. అంతకుముందు కూడా ఎమ్మెల్యేలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో దోచేసుకున్నారో అటువంటి సిస్టమ్ ఇక్కడ ఉండకూడదు. ఖచ్చితంగా ఇసుక అనేది అందరికీ అందాలి అనే ఆలోచనతో మేము రకరకాల పాలసీలు తీసుకొని వచ్చాం. కానీ గడిచిన 21 నెలల కాలంలో దాదాపుగా 7-8 నెలలు వరదలు ఇవన్నీ రావటం వల్ల ఏదైతే ఇసుక అనేది కొంత కొరత ఏర్పడినటువంటి మాట వాస్తవం. దాని తర్వాత ఇప్పుడు రెక్టిఫై అయింది. ఇప్పుడు ఏదైతే ఒక కేంద్ర ఒక సంస్థకి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టారు అని ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయో, మీరు గమనించాల్సింది ఇది టెండర్ ప్రక్రియ, అది ఎవరైనా కూడా బిడ్డింగ్ లో పాల్గొనవచ్చు. ఇది జరిగింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఏదైతే MSTC అంటే మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ ద్వారా పారదర్శకంగా జరిగినటువంటి ఓపెన్ బిడ్డింగ్ లో జేపీ పవర్ గ్రూప్ అనే వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ దక్కింది. అంటే మేము ఎవరికి నామినేషన్ పద్ధతుల్లో కట్టబెట్టలేదు, ఓపెన్ టెండర్ ప్రక్రియలో జరిగింది. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే 1 కోటి రూపాయలు దాటినటువంటి దానికి ఏమో రివర్స్ టెండరింగ్, 100 కోట్ల రూపాయలు దాటిన దానికి జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా మేము కాంట్రాక్ట్లు ఏదైతే ఇస్తా ఉన్నాం తప్ప ఎక్కడా కూడా ఎవరికైనా లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయలేదు, ఇది గమనించాలి. ఇక్కడ ఏదైతే ఆరోపణల్లో వాళ్ళు రకరకాల ఆరోపణలు చేసుకోనండి, ఇప్పుడు ఒక ఇసుక కొరత అనేది ఏర్పడకూడదు, డైరెక్ట్ గా అందరికి నేరుగా అందాలి అనే ఆలోచనతో తీసుకొచ్చింది తప్ప ఇది వేరే ఉద్దేశం కాదు. అంటే ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది నష్టాల్లో ఉన్న కంపెనీకి మాత్రమే కట్టబెట్టడం వెనక ఏంటి ఆంతర్యం ఏంటి? ఇప్పటికే సిమెంట్ని మీ గుప్పెట్లో పెట్టుకున్నారు, ఇసుకను కూడా మీ గుప్పెట్లో పెట్టుకుంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఒక లారీ ఇసుక 10,000కు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదా? సరే, ఇప్పుడు నష్టాల్లో ఉన్న సంస్థను మీరు చెబుతా ఉన్నారు. ఇప్పుడు పవర్ గ్రూపులకు సంబంధించి ఎట్లా ఉంటాయి మీకు తెలుసు. ఏదైతే పవర్ ప్లాంట్ సంబంధించిన అవి కొంచెం ఈ పవర్ రేట్స్ అనేది ప్రభుత్వాలు మారినప్పుడు అవి తీసుకునే అగ్రిమెంట్లు బట్టి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఈ పవర్ ప్రాజెక్టులు దోచేసినటువంటి కార్యక్రమం మీరు చూసారు. రెండోది అది లాభాల నష్టాల మనకు సంబంధం లేనటువంటి అంశం, ఆ కంపెనీ గురించి కూడా మనకు ఐడియా లేదు. ఇప్పుడు ఎవరైనా ఓపెన్ దాంట్లో పాల్గొనొచ్చు కదా, ఇదే రామోజీరావు గారు లేదంటే ఇదే రాధాకృష్ణ గారు ఇదే ఆరోపణలు చేసేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఓపెన్ గా దాంట్లో బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళే తగ్గించుకోవచ్చు కదా. ఇదే డైరెక్ట్ గా ఓపెన్ గా ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు దాంట్లో. మేము ఏమన్నా నిజంగా డైరెక్ట్ గా అంటే నామినేషన్ పద్ధతుల్లో వాళ్ళకి ఏమైనా మేము కట్టబెడితే మీరు మా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే దాన్ని కూడా ప్రజలు హర్షిస్తారు. టెండర్ బేస్ లో వచ్చిన దాంట్లో వాళ్ళు లాభాల్లో ఉన్నారా నష్టాల్లో ఉన్నారా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి గవర్నమెంట్ కడతారా ఏంటా అనేది వాటి ద్వారా దానికి సంబంధించి ఉంటాయి. అది తప్ప ఇది టెండర్ ప్రక్రియని ఎట్లా అపహాస్యం చేస్తారు చెప్పండి మీరు. టెండర్ లో వీళ్ళందరూ ఎందుకు పార్టిసిపేట్ చేయలేరు? ఓపెన్ మీటింగ్ కదా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి MSTC ఆధ్వర్యంలో జరిగినటువంటి ఓపెన్ బిడ్డింగ్, దాంట్లో మరి మీరు ఆరోపణలు చేసే వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు కూడా వాళ్ళకు పార్టిసిపేట్ చేయొచ్చు కదా. వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు ఎవరికి వస్తే ప్రభుత్వానికి దానికి అంతకట్టేటటువంటి కార్యక్రమం చేయడం సరైనది కాదు. రెండోది సార్, మీకు అంతకు ముందు ఇసుక ఉచితం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులకి లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం చేసి 100లాది కోట్ల రూపాయలు ఇసుకలో ఎమ్మెల్యేలు దోచేసినటువంటి మీరు స్వయంగా చూశారు ఆ రోజు. ఇదే చింతమనేని ప్రభాకర్ గారు మహిళా ఎంఆర్ఓ వనజాక్షి గారిని ఇసుకకు సంబంధించి జుట్టు పట్టుకొని లాగిన విషయం మీరు అందరూ చూడలేదా? ఇదే వాళ్ళకి సంబంధించినటువంటి ఈనాడు దినపత్రిక 36 మంది ఎమ్మెల్యేలు ఇసుక కాస్తుందని చెప్పి ఒక శీర్షిక
ఈనాడు దినపత్రికలో వచ్చింది, మీరు ఆ రోజు మర్చిపోయారా? ఇదే ఇసుక సంబంధించి 5,000 కోట్ల రూపాయల ఆదాయం మేము కోల్పోయాము ఇసుక వల్ల ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు చెప్పలేదా? మాకు 5 సంవత్సరాల్లో దాదాపు మేము 5,000 కోట్ల రూపాయలు ఇసుక ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదాన్ని మేము కోల్పోయాం అని ఆయన చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? ఇదే చంద్రబాబు హయాంలో గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసినటువంటి మాట వాస్తవం కాదా? ఇవన్నీ మీరు చేశారు. మేము ఎక్కడ కూడా ఏ నాయకుడికి కూడా లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం చేయలేదు. ఏ సంస్థ కూడా అంటే ఒకటి, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, అప్పట్లో ఎమ్మెల్యేలో లేదంటే తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు, వాళ్ళు ఇసుకాసురులు అని చెప్పి వాళ్ళు ముద్ర వేసుకున్నారని ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే పని చేయాలా? అంటే ఈ జేపీ పవర్స్ వెంచర్స్ ఏదైతే ఉందో, జేపీ పవర్ వెంచర్స్ గతంలో ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు రామ్కీలో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ గంగాధర శాస్త్రి గారు కూడా అప్పట్లో డైరెక్టర్గా ఉన్నారు, వీళ్ళిద్దరూ మీకు మాకు అని చెప్పి ఒప్పందాలు కుదుర్చుకునే ఈ కుట్ర జరిగింది అనేది, దానికి ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు ఈ జేపీ పవర్ లో ఉన్న వాళ్ళు ఒక్క మీరు ఆ పేరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు డైరెక్టర్లుగా. రెండోది, ఒక కంపెనీలో ఒక డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఈ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ వస్తే ఈ ప్రభుత్వం ఇచ్చింది అంటే ఆయన ఆ డైరెక్టర్ మీ ఎంపీ కదా, ఇక్కడ పాయింట్ అది. ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు మీ ఎంపీ కదా, వైసీపీ ఎంపీ కదా, మొన్నే రాజ్యసభ పంపించారు. సార్ నా మాట వినండి, మేము నామినేషన్ పద్ధతిలో కట్టబెడితే మీరు అన్నట్టుగా ఎస్ ఇదిగో మీ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ కాబట్టి ఇదిగో మీరు డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చారు అని మీరు ఆరోపణ చేస్తే కరెక్టే. ఓపెన్ బిడ్డింగ్ జరిగినప్పుడు టెండర్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు సార్? అది వైఎస్ఆర్ సిపికి సంబంధం అనేది, తెలుగుదేశం వాళ్ళకి సంబంధం అనేది, ఎవరైనా కాంట్రాక్టర్లు ఎవరైతే వాళ్ళ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళకి అర్హతలు ఉంటే. మీరు పార్టిసిపేట్ చేయకుండా మేమేదో నామినేషన్ పద్ధతి ఇచ్చినట్టుగా మాట్లాడితే ఎట్లా? జేపీ పవర్ లో ఆయన ఉన్నారు డైరెక్టర్ గా, ఒకప్పుడు ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు, ఎవరైతే గంగాధర శర్మ అయినా ఆయన రాంకీలో డైరెక్టర్ గా చేశారంట. రాంకీలో డైరెక్టర్ గా నువ్వు ఆయన ఇంకొక 20-30 కంపెనీలు కూడా డైరెక్టర్ గా ఉండుండొచ్చు. ఆ డైరెక్టర్ గా ఉండడానికి వచ్చింది అని అంటే మేము నామినేషన్ పద్ధతిలో ఇవ్వలేదు కదా, మేము ఓపెన్ టెండర్ లో ఓపెన్ బిడ్డింగ్ లో ఇచ్చాం. దట్టు 100 కోట్లు దాటి ప్రతిదాన్ని కూడా జుడిషియల్ రివ్యూ చేస్తుంది ఈ ప్రభుత్వం, దానికి సంబంధించిన కమిటీ వేసి ఇంత పారదర్శకత ఆరోపణలు ఎలా చేస్తారు నాకు అర్థం కాదు. అంటే మీకు పచ్చ కామెర్లు వచ్చినాయి కాబట్టి లోకమంతా పచ్చగా కనపడినట్టుగా మీ హయాం అంతా దోచేసుకున్నారు కాబట్టి మిగిలిన హయాంలో కూడా అలానే దొరుకుతుంది చెప్పి ముద్ర వేయాలనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏంటి? ఈ రోజు మేము మొన్న ప్రభుత్వం తరఫున మేము ఇసుకని ఒక పాలసీని తీసుకొని వచ్చి ఇచ్చాము సార్. ప్రభుత్వం తరఫున నేరుగా ఎక్కడ కూడా మధ్యలో దళారీ వ్యవస్థ పెట్టలేదు. ఈ రోజు ఒక కంపెనీ ఆధ్వర్యంలో పారదర్శకంగా మీ ఇసుక పాలసీలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే రకరకాల రీచ్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు, లారీలు దానికి సంబంధించి చాలా తీసుకున్నారు డెసిషన్స్. ఇప్పుడు ఈ ప్రైవేట్ పరం చేస్తామనేది ఎప్పుడు తెర మీద తీసుకురాలేదు, హఠాత్గా ఇప్పుడు మరి ప్రైవేట్ కంపెనీకి ఎందుకు కట్టబెట్టారు? ఆ పాలసీలో ఉందా, గతంలో చెప్పారా ఎప్పుడైనా? సార్ ఇక్కడ ప్రైవేట్ పరం చేసామన్నట్లు మీరు ఒక ప్రైవేట్ కంపెనీకి దాని బాధ్యతలు అప్పచెప్పి దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు అంటే 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ప్రభుత్వానికి 1,500 కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లించి దాన్ని తీసుకుంటారు. ఎట్లయినా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా లేదా మీరు చూడట్లా? ఇక్కడ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రూపాయి వచ్చి మీద ప్రభుత్వానికి ఆదాయం చెప్పండి. అట్లానే ఏమన్నా ప్రజలకు ఉచితంగా అందిందా? తెలుగుదేశం పార్టీ నాయకులు దోచేసుకొని మధ్యలో ఏదైతే ఇసుకను అమ్ముకొని ప్రజలు డబ్బులు కట్టి చూసుకున్నారు. ఆ రోజుకి ఇప్పుడు మీరు చెప్తున్నది 765 కోట్ల రూపాయలు ఆ కంపెనీ చెల్లించాలి ప్రభుత్వానికి, ఓకే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ సొమ్ము ఎవరు ఇవ్వాలి? జనం నుంచే కదా వచ్చేది. ఒకప్పుడు టీడీపీ హయాంలో ఫ్రీగా ఇచ్చిన ఇసుక వాళ్ళ హయాంలో ఫ్రీగా ఇచ్చిన, ఇప్పుడు ఇప్పుడు మీరు ఎందుకు ఇలా అమ్ముకుంటున్నారు అనేది. మేము ఉచితంగా ఇసుక అందిస్తామని ఏ రోజు చెప్పలే మా మేనిఫెస్టోలో కానీ మేము, కానీ ఉచితంగా ఇసుక ఇస్తామని మేము చెప్పలా. ఇసుకని పారదర్శకంగా, ఎందుకంటే ఇసుక ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయ మార్గాల్లో ఒకటి ఇసుక. ఆ ఇసుక సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆదాయం వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అట్లనే ప్రజలకి ఏమన్నా ఉచితంగా దొరికిందంటే ప్రజలకు ఉచితంగా దొరకల. ఇప్పుడు ప్రజలు డబ్బులు కడతారు కానీ ప్రభుత్వానికి వస్తుంది డబ్బులు అనేది ఆదాయం, అది ఒక కంపెనీ టెండర్ ప్రక్రియలో తీసుకుంది. అంటే ఇప్పుడు ఈ కంపెనీకి రేట్ పెరిగిపోయింది కదా, మొన్నటి వరకు మీరు ఎంత ఇచ్చారు టన్ను 375 రూపాయలకు విక్రయిస్తే, ఇప్పుడు ఎప్పుడైతే జేసీ పవర్కి ఇచ్చారో ఒకేసారి 450 రూపాయలకి పెంచేశారు.
ఇంకా ట్యాక్స్లు అది ఇది కలిపి వీళ్ళు ఆరోపిస్తుంది అదే రేపు పొద్దున 10,000 రూపాయలకి వెళ్ళిపోయిన లారీ వేసి కాచిరిపోవాల్సిన అవసరం లేదు అనేది. అదే కనుక జరిగితే ఇంకా పరిస్థితి ఏంటి అనేది. పోన్లే ఓకే ప్రైవేట్ కంపెనీ కట్టబెట్టుకున్నారు, కట్టబెట్టారో లేదంటే టెండర్ ద్వారా వెళ్ళిందో ఓకే ఆ విషయం పక్కన పెడదాం. ఇసుక సామాన్యుడికి అందుబాటులో దొరికే పరిస్థితి ఉందా? ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే వాళ్ళు అంటున్నట్టు 10,000కి వెళ్తే పరిస్థితి ఏంటి? సార్, ఫస్ట్ ఇసుక కొరత లేకుండా చూస్తుంది ప్రభుత్వం. రెండోది ఇసుక మీద అడ్డబోతుగా దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేయట్లేదు. జనాల మీద కూడా ఎక్కువ ఇచ్చేటటువంటి ఎట్లా మీరు అన్నట్టుగా టన్నుకి 100 రూపాయలు ఏదో పెరుగుతుంది అని అన్నారు కదా, అది ఇంకా అఫీషియల్ గా రాలేదు. 360 రూపాయలు ఇప్పుడు ఏదైతే టన్ను ఉందో ఆ టన్ను రేటు మీద ప్రజలకు అందుతా ఉంది. ప్రజలు కూడా ఈ రోజు వాళ్ళకి ఇంటింటికి ఆన్లైన్ విధానం ద్వారా కూడా బుక్ చేసుకున్నారు. మొన్న దాకా ఏదైతే మీకు ఇసుక సంబంధించి పాలసీలో కొంత చేంజ్ తీసుకురావడానికి ఇక్కడ మధ్య మధ్యలో ప్రభుత్వం అక్కడ ఇక్కడ ఇక్కడ అంటే కొంత అది లేట్ అవుతుంది కాబట్టి ఒక కంపెనీ ఆధ్వర్యంలో దాన్ని చేయడానికి అని చెప్పి ప్రభుత్వం ఓపెన్ టెండర్లు పిలిచింది. దాంట్లో వెళ్ళింది తప్ప ఎవరికి ఇసుక 10,000 రూపాయలు అయింది, 20,000 రూపాయలు అయింది అంటే అంతకు ముందు ఎంత ఉంది రేట్ ఉందో అదే రేటు ఈ రోజు ఇసుక దొరుకుతా ఉంది. కాకపోతే అంతకుముందు రేటు తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్ళేది, జనాల నుంచి వచ్చినటువంటి డబ్బులు. ఇప్పుడేమో డైరెక్ట్ గా ప్రభుత్వం నేరుగా డబ్బులు అనేది ప్రభుత్వం ఆదాయం రూపంలో వస్తా ఉంది. దాన్ని హర్షించాల్సింది పోయి మధ్యలో దళారీల వ్యవస్థ లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఆలోచించకుండా మీరు ఏదో దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సూటిగా నేను అడుగుతున్నా, ఎవరికి దోచిపెడుతున్నావు? ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజలకు కూడా పారదర్శకంగా ఇసుక అందుతుంది, స్టాక్ పాయింట్లు పెట్టి ఎక్కడ కొరత లేకుండా అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తా ఉంది. ఇప్పుడు 90% క్లియర్ అయిపోయింది, ఎక్కడ ఒకటి రెండు చోట్ల ఇబ్బంది ఉంది ఇసుక కొరత, అది కూడా లేకుండా చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దీంట్లో ఎక్కడ మేము దోచిపెట్టే కార్యక్రమం చేశాము, ఎక్కడ అన్యాయం చేసాం, ఎక్కడ మేము ప్రజలను ఇస్తున్న భారం పెట్టాం మీరు చెప్పండి సూటిగా. మీ హయాంలో కూడా ప్రజలకు ప్రజలు డబ్బులు ఇచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు ఇచ్చేవాళ్ళు ప్రభుత్వానికి వచ్చే కాదు, ఇలాంటి ప్రభుత్వానికి కడుతున్నారు. ఒక ఒక మధ్యలో ఒక సంస్థ కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి ముందు డబ్బులు పే చేస్తారు డైరెక్ట్ గా. ఇది ఏదైతే పబ్లిక్ వాళ్ళ దగ్గర నుంచి అక్కడ కొనుక్కుంటారు స్టాక్ పాయింట్లు పెట్టేసి. ఇది ఒకటి. దీంట్లో ఎక్కడ మేము ప్రైవేట్ పరం ఏమవుతుంది, ఎక్కడ ఇంకోటి ఏమవుతుంది ప్రైవేట్ పరం అంటే ఏంటి, గవర్నమెంట్ కి అసలు ఆదాయం రాకుండా వదిలేయడానికి. ఇది కేవలం 2 సంవత్సరాలకు సంబంధించి కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి దక్కించుకున్నారు వాళ్ళు బిడ్డింగ్ లో, దానికి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే ప్రభుత్వానికి ఆదాయం రాకూడదు, దాంట్లో దళాలను దోచుకుంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. సూటిగా అడుగుతున్న వాళ్ళు నేను అంటే ఒక ఓకే మీరన్నట్టు బిడ్డింగ్ ద్వారా వెళ్ళిన సదర కంపెనీకి ఇసుక రీచ్ని ఎలా మెయింటైన్ చేస్తారు అనే దాని మీద వాళ్ళకి అనుభవం ఉందో లేదో ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఈ కంపెనీకి ఎటువంటి అనుభవం లేదు ఇసుకకు సంబంధించి అనేది కూడా ఒక రేజ్ చేస్తున్న పాయింట్. అదే నేపథ్యంలో ఇప్పుడు అరబిందోకి ఎలాగైతే పోర్ట్లు ఇవన్నీ కట్టబెట్టారో ఒక బినామీ సంస్థగా చెప్పు ఆరోపిస్తుందో తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఈ కంపెనీని కూడా అలాగే ఆరోపిస్తోంది. అంటే అనుభవం లేని కంపెనీకి ఎలాగిస్తారు సార్? ఇప్పుడు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తారా? అంతకుముందు వాళ్ళకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? రేపు పొద్దున ప్రజలకి ఏదైనా విధంగా ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ఏ విధంగా చూసింది అనేది వెయిట్ అండ్ సీ, అప్పుడే మనం మాట్లాడితే ఎట్లా. ఇప్పుడు ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నాక లేదా తీసుకోకముందే వీళ్ళు ఆరోపణలు చేస్తారు. తీసుకున్నాక మీరు అంత లోపాలంటే చెప్పాలి, సరి చేసుకుంటే వెళ్తా ఉంటుంది ప్రభుత్వం. ఇప్పుడు అంతకుముందు కొరత ఉంది, అంతకుముందు ఇబ్బంది పడ్డాం ఏదైతే వరదల వల్ల. దాదాపుగా గోదావరి నదిలో 100 రోజులు, కృష్ణానదిలో కూడా దాదాపుగా 80-90 రోజులు వరద ఉండటం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడినటువంటి మాట వాస్తవం. అంతకుముందు హయాంలో ఇసుకని తవ్వాల్సిన దానికంటే దారుణంగా తవ్వేసేసి ఇష్టం వచ్చినట్టుగా బయట రాష్ట్రాలకి అమ్మేసి పెద్ద పెద్ద స్టాక్ పాయింట్లు పెట్టుకుని వాళ్ళు లబ్ధి పొందారు. ఈ ప్రభుత్వం అలా చేయలేదు, నేరుగా ప్రజలకు అందించాలని ఆలోచనతో చేసింది. ఆ చేయటం వల్ల ఈరోజు కొంత పాలసీలో చేంజ్ చేయడం వల్ల కొంత ఇబ్బంది పడ్డమాట వాస్తవం ప్రజలు. కానీ ఈరోజు ఆ ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తా ఉన్నాం. వాళ్ళకి అనుభవం లేని వాళ్ళకి మీరు ఎట్టిస్తారంటే ప్రభుత్వానికి ఈరోజు 750 కోట్ల రూపాయలు దాదాపుగా సంవత్సరానికి ఆదాయం వస్తుంది. ఈ ప్రభుత్వం నేరుగా ఒక కంపెనీకి ఏదైతే టెండర్ ప్రక్రియలో ఆ కంపెనీకి అలాట్ అయింది, సో చాలా మంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు, వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తారా లేదా అని అంటే అంత ఈజీగా మనం ఆరోపణలు చేసి. కానీ అదే మీరు అంటున్నట్టు ఓకే సంవత్సరానికి ఏడాదికి 750 కోట్ల రూపాయలు వస్తుంది, కానీ అదే కంపెనీ మీకు 750 రూపాయలు సారీ 750 కోట్లు ఇచ్చే కంపెనీ 3,500 కోట్ల నష్టాల్లో ఉంది అనేది వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూస్తే అర్థమవుతుందని తాజాగా ఆయన ఆరోపించారు కూడా. ఆ లెక్కలు కూడా బయట పెట్టారు బుచ్చయ్య చౌదరి గారు. సార్, ఇదే సుజనా చౌదరి 6,000 కోట్ల రూపాయలకి బ్యాంకులకు ఎగ్రామ్ పెట్టాడు. ఇదే రాయపాటి సాంబశివరావు 8,000 కోట్ల బ్యాంకులకు ఎగ్రామ్ పెట్టాడు. ఆ కంపెనీ స్టేటస్ లేదో అందరికి తెలుసు.
ఓ ఇప్పుడు వాళ్ళకి ఆ రోజు మీరు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు, మేము అట్లా కట్టబెట్టలేదు కదా ఎవరికి నామినేషన్ పద్ధతిలో. వాళ్ళు వాళ్ళు జేపీ పవర్స్ అనేది దానికి సంబంధించి అది లాభాల్లో ఉంది నష్టాల్లో ఉందా, ఒక ప్రభుత్వం లాభాల్లోకి వెళ్తుందా, ఈ పవర్ రేట్లు తగ్గినప్పుడు నష్టాల్లోకి వస్తా అనేది కంపెనీలకు సంబంధించినటువంటి అంశాలు సార్. ఇక్కడ వాళ్ళు టెండర్ వాళ్ళకి వాళ్ళు వేసారు, వాళ్ళకి వచ్చింది టెండర్ ఓపెన్, ఇక్కడ ఓపెన్ బిడ్డింగ్ లో వాళ్ళకి ఆ టెండర్ అనేది వాళ్ళకి వచ్చింది. వచ్చిన దానికి మీరు అర్హత ఉందా లేదా, అర్హత లేదా బిడ్డింగ్ లో పాల్గొంది కదా, ఆ కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనేది కాదు. ఇప్పుడు అర్హత ఉంటాను పార్టిసిపేట్ చేస్తాను, ఆ కంపెనీ ఆ బిడ్డింగ్ లో పాల్గొన్నందుకు ఇప్పుడు నేను వెళ్ళాను సార్, నేను వెళ్ళి ఊరికి ఏదో ఒక టెండర్ ఇవ్వడానికి కుదరదు కదా. నేను నాకు ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీకి కొన్ని నామ్స్ ఉంటాయి, అది నిజంగా అన్ని వందల కోట్ల రూపాయలు వర్తబుల్ అయ్యే కంపెనీయే కాదా, వాళ్ళు నిజంగా చెల్లించగలరా లేదా, ఇవన్నీ చూసి పార్టిసిపేట్ చేస్తారు. దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం ప్రభుత్వానికి వాళ్ళు చెల్లించాలి డబ్బులు, చెల్లించినప్పుడు వాళ్ళకి వస్తుంది అది. వాళ్ళు అంటే మీ ప్రభుత్వం ఇసుకని వాళ్ళకి నష్టాలు వెంకటరెడ్డి గారు కాదు సార్, వాళ్ళకి 1 లక్ష కోట్లు ఉందనుకోండి, నేను అడుగుతాను సార్, జేపీ పవర్ అనే వాళ్ళకి 1 లక్ష కోట్ల లాభాల్లో ఉందనుకోండి, మనకైనా ప్రభుత్వానికి అదనంగా ఏమన్నా 500 కోట్లు ఎక్స్ట్రా ఇస్తారా, ఇవ్వరు కదా. ఎంత దానికి టెండర్ ఉంటే దాంట్లో ఎవరు బిడ్డింగ్ లో హైయెస్ట్ ఇస్తే ప్రభుత్వానికి వాళ్ళకి అది వెళ్ళిపోయింది టెండర్, ఇది ఓపెన్. అంటే మీ ప్రభుత్వం ఇసుకని ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటుంది అంటే ఒప్పుకుంటారా దానికి? సార్ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటటువంటి దాంట్లో నేను ఇందాక చెప్పా మైన్స్ కి సంబంధించిన దాంట్లో మైన్ లోనే ఇసుక కూడా ఒక భాగం. అదే అదే ఇసుకని ఇసుకని ఆదాయ వనరుగా మార్చుకుందా ప్రభుత్వం, అందుకే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ ఆదాయ వనరులుగా కంటే ఆలోచన కంటే ఈ మధ్యలో ఈ దళారీల వ్యవస్థ ఉండకూడదు, మధ్యలో ఎవరికి నాయకులకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం అవ్వదు కదా సార్. ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తే మీకే 765 కోట్ల రూపాయలు ఏడాదికి ఇవ్వాలి అంటే ఆ కంపెనీకి ఎంత లాభం వస్తే మీకు ప్రభుత్వానికి 765 కోట్లు చెల్లిస్తుంది? దానికి ఎంత పడితే అంత ఫిక్స్ చేసుకుని అమ్మటానికి లేదు కదా సార్, ప్రభుత్వం దాంతో కూడా పాలసీ పెడుతుంది కదా, ఎంతకంటే మీరు టన్ను దానికి ఒక రేటు పెడతారు. మీరు చూడలేదా గతంలో తెలీదా ఇసుకని బ్లాక్ లో అమ్మిన సందర్భాలు లేవా? ఇప్పుడు నేను అక్కడికి ఇప్పుడు దానికి ఒక ఫిక్స్డ్ రేట్ పెడతారు టన్ను, ఇదిగో ఈ రేట్ కంటే టన్ను మీరు అమ్మటానికి లేదు, ఈ రేట్ నుంచి 20 రూపాయలు అమ్మాలి, దానికంటే ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా చేసుకుంటాయి. అంత తప్ప మీరు ఇష్టం దానికి 500 1000 మీరు టన్ను అమ్ముకుంటారు కుదరదు కదా, ఇక్కడ మధ్యలో ఆ వ్యవస్థ ఉండకూడదు. ఇప్పుడు ఎన్ని స్టాక్ పాయింట్లు పెంచుకుంటారు అనేది ఇప్పుడు ఆ కంపెనీ ఇష్టం, స్టాక్ పాయింట్ల ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్ లో చూడదు కదా ఒక కంపెనీకి అప్పచెప్పిన తర్వాత. లేదు సార్ ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు కానీ ఆ నామ్స్ తప్పేసి ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటాము, మేము ఇదిగో 750 కోట్లు మీకు ప్రభుత్వానికి కట్టాం కాబట్టి మేము మేము ఇష్టం వచ్చినట్టుగా లబ్ధి పొందేటట్టుగా ప్రజల నుంచి దోచేసుకుంటాం అంటే కుదరదండి. ప్రభుత్వం ఆ టెండర్ ప్రక్రియ పెళ్తున్నప్పుడు దాంట్లో నామ్స్ ఉంటాయి, ఎంతకంటే మనం టన్ను ఇంత రేటు కంటే ఎక్కువ అమ్మటానికి లేదు, అమ్మినట్టుగా కానీ వస్తే దాని మీద వస్తుంది ఎవరన్నా కంప్లైంట్లు ఇస్తే అని నామ్స్ ఉంటాయి. నామ్స్ లేకుండా ఊరికి ఎట్లా పడితే ఎవరు కదా, ఒక టెండర్ జరుగుతున్నప్పుడు ఆ టెండర్ ని లో అవన్నీ ఉంటాయి, సమ్ ఈ రీజన్స్ ఉంటాయి, వీటిలో కానీ మీరు కానీ ఏమన్నా తప్పితే మళ్ళీ ప్రభుత్వానికి ఇంత కట్టాల్సినటువంటి పెనాల్టీ కట్టాల్సి వస్తుంది, మీరు ఎంతకంటే తీసుకోవడానికి లేదు అనేది ప్రత్యేకంగా ఆ కొన్ని నామ్స్ అనేది దాంట్లో ఉంటారు, అది అది బ్రేకప్ చేస్తే ఆ కంపెనీ మీద చర్యలు ఉంటాయి. ఇది సహజంగా జరిగేది ఎక్కడైనా సరే, అట్లా అట్లా రాకుండా ఉండదు కదా. ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయంగా ఆరోపణలు చేసేసి ఏదో వచ్చేస్తుందని అంటే కుదరదు కదా, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు టెండర్లో చాలా సార్లు పార్టిసిపేట్ చేశారు, టెండర్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది ఆ నామ్స్ ఏంటి. ఒకలాగే మనం టెండర్ ని బ్రేకప్ చేస్తే అక్కడ రూల్స్ ని బ్రేకప్ చేస్తే ఏ విధంగా మనం ఫైన్ కట్టాలి ప్రభుత్వానికి అనేది, దాని ఆ కంపెనీని మళ్ళీ బ్లాక్ లిస్ట్ లో పెట్టేటటువంటి కార్యక్రమం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంత ఆచామాచిగా ఏమి ఉండదండి. కానీ ఒకటి ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి కూడా మీ ప్రభుత్వం వెంకటరెడ్డి గారు మీ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ఇసుక విషయంలో ఏదో ఒక ఇబ్బంది సృష్టిస్తూనే ఉంది, భవన నిర్మాణ కార్మికులు రోడ్డు ఎక్కడం ఆందోళన చేయడం ఇవన్నీ కూడా చూసాం, ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం, ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంది మీ ప్రభుత్వం, కానీ ఇక్కడ ఇసుక విషయంలో మాత్రం ప్రైవేట్ కంపెనీ కట్టబెట్టడం ఎలా చూడాలి? ప్రైవేటీకరణ వద్దంటున్న మీ ప్రభుత్వం ఈ విషయంలో ప్రైవేటీకరణ ఎందుకు కోరుకుంది? అసలు దీనికి ప్రైవేటీకరణకి సంబంధం ఎట్లా ఉంటదండి? తెలుగుదేశం వాళ్ళకి ప్రైవేట్ కంపెనీ కాదా సార్? ఇప్పుడు ఒక మాట చెప్తాను, ప్రభుత్వ రంగ సంస్థ వేరు, ప్రభుత్వం ఒక దాన్ని ప్రైవేట్ వాళ్ళకి 2 సంవత్సరాలకి టెండర్ ప్రక్రియలో వాళ్ళు చేయించుకోవడం వేరు. దీనికి దానికి ఎంత తేడా? ప్రభుత్వ రంగ సంస్థ ఏది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, దాన్ని మొత్తం
ప్రైవేటీకరణ చేతిలోకి అంటే మొత్తం డిజన్వెస్ట్మెంట్, అంటే గవర్నమెంట్ దాంట్లో నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకొని ప్రైవేట్ వ్యక్తులు తప్పచెబుతున్నా అంటే ఎంప్లాయీస్ కూడా అంతా ప్రైవేట్ వాళ్ళు అయిపోతారు, గవర్నమెంట్ వాళ్ళు అవ్వచ్చు. ఇక్కడ ప్రభుత్వం టెండర్ పిలిచింది, టెండర్ పిలిచినప్పుడు టెండర్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వానికి ఎవరైతే టెండర్లు వేస్తారో దానికి సంబంధించి వాళ్ళకి 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ దక్కుతుంది. ఇక్కడ ఎంప్లాయీస్ ప్రైవేట్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరు ఎంప్లాయీస్ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రైవేట్ వ్యక్తులు అయిపోతాము అంటే, ఇప్పుడు మీరు ప్రభుత్వ రంగంలో మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది సార్, మీరు మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది తీసేసి అసలు ఆ డిపార్ట్మెంట్ లేదు అంటే మీరు అన్నట్టుగా అనొచ్చు ప్రైవేట్ వ్యక్తులకి అయిపోతుందని. ఆ డిపార్ట్మెంట్ అట్లానే ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ లో అంతా జరిగింది. ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు అక్రమంగా ఎవరన్నా రవాణా చేస్తున్నా కూడా ఇసుకుని వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళే గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేది. దాంట్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలంటే ఇష్టం వచ్చినట్టుగా దోచేసుకోవడం ఇంత లిమిట్ అని ఉంటుంది, ఇన్ని టన్నుల కంటే తీయటానికి లేదని ఉంటుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంటే ఎక్కువ తవ్వినా కూడా కంపెనీ మీద చర్యలు ఉంటాయి. ఇవంతా ఓపెన్ గా జరిగేటటువంటి ప్రక్రియ, ఎక్కడ మనం దాపరికం ఉండదు. ఈ సంవత్సరంలో ఇన్నే టన్నులు కంటే ఎక్కువ తవ్వడానికి లేదు ఇసుక అనేది ఏదైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారమే జరిగింది తప్ప మొత్తం అవసరానికి మించి తీసుకెళ్లటం కానీ ఏమి ఉండదు. ఇక్కడ కూడా ఓపెన్ గా ఈ రోజు ఎంత మందికి ఎంత రీచ్ అయింది, ఎంత తవ్వారు, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం వెళ్ళింది తప్ప ఇక్కడెక్కడ కూడా మేమే దోచిపెట్టేటటువంటి కార్యక్రమం కాదు. ప్రజలకు పారదర్శకంగా అందాలి, కొన్ని ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా ప్రజలకు నేరుగా ఇసుక అందాలనే ఆలోచనతో ప్రభుత్వం కూడా కొంత లాభార్జన రావాలి కదా ప్రభుత్వానికి కూడా ఆలోచనతో చేసినటువంటి నిర్ణయం. అయితే ఇక్కడ ఫైనల్ గా ఒక పాయింట్, నీకెంత నాకెంత అనే ధోరణితోనే ఈ కార్యక్రమాన్ని పూనుకుంది రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రేపో మాపో మూత పడిపోయే ఈ కంపెనీకి టెండర్ ఎలా దక్కింది అనేది కూడా ఒక అనుమానం. జేసీ పవర్ వెంచర్స్ అనేది ప్రస్తుతం సిమెంటు థర్మల్ విద్యుత్ యూనిట్ నిర్వహణలో కాస్తంత అనుభవం ఉంది, కానీ అంతకుమించి ఇసుక సంబంధించి ఎటువంటి అనుభవం లేదు. ఇలాంటప్పుడు పగడ్బందీకి ఓ దోపిడీకి తెరలేపింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది. ఏం చెప్తారు దీనికి? ఒక్క మాట వాళ్ళకి 100 సార్లు చెప్పాం ఇప్పటికి, ఇది ఎవరైనా ఓపెన్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓపెన్ గా జరిగినటువంటి బిడ్డింగ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి MSTC ఆధ్వర్యంలో జరిగినటువంటి బిడ్డింగ్ అంటే మళ్ళీ మేము దోచిపెట్టాము వాళ్ళకి లబ్ధి చేకూర్చామంటారు, నాకు అర్థం కాలేదు. ఈ తెలుగుదేశం వాళ్ళకి అపోజిషన్ లో ఉన్నటువంటి మిగిలిన పార్టీలకి వాళ్ళకి బుద్ధి కాలేదా? అరే ఇది టెండర్ లో జరిగిన ప్రక్రియ, జ్యుడిషియల్ ప్రివ్యూ ఉంటుంది 100 కోట్లు దాటితే, ఆ మాత్రం కూడా నాలెడ్జ్ లేదండి వాళ్ళకి. మేమన్నా నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసామా, బంధువులకి ఏమైనా కట్టబెట్టేటువంటి కార్యక్రమం చేసామా? వాళ్ళకి ఏదో ఒక ఆరోపణలు చేయాలి ప్రభుత్వం మీద, దాంట్లో సబ్జెక్ట్ ఉండదు. ఇప్పుడు 4-5 ఏళ్లుగా నష్టాల్లో కొనసాగుతున్న కంపెనీ, దాదాపు 3,500 కోట్లు నష్టాల్లో ఉన్న కంపెనీకి అసలు బిడ్డింగ్ వేసే అర్హత ఉందా అక్కడ ఒక ప్రశ్న. జ్యుడిషియల్ జుడిషియల్ మీద అవమానిస్తున్నట్టుగా ఈ టెండర్ వాళ్ళు చేసే పాయింట్ అదే, మరి ఎవరిని అనుమానిస్తున్నారు అనేది వాళ్ళకి మీకే తెలియాలి. వాళ్ళు రేజ్ చేసిన పాయింట్ జుడిషియల్ ప్రివ్యూ అంటే రాష్ట్రమాషికి జరిగేది కాదు కదా, మన మీద రాజకీయ పార్టీ నాయకులు కాదు కదా జుడిషియరీ అంటే. జుడిషియరీ ప్రివ్యూలో జరిగిందంటే కూడా దీన్ని కూడా వాళ్ళు అవమానకరంగా మాట్లాడితే ఎట్లా సార్? ఎందుకు మరి ఇప్పుడు నేను సుప్తిగా అడుగుతున్నా, వాళ్ళకి వచ్చింది కదా టెండర్, ఇది 750 కోట్ల రూపాయలు 750 కోట్ల వాటి ఎంత అనేది టెండర్ అయితే వాళ్ళకి వచ్చింది. మీరు మిగిలిన ఇప్పుడు ఆరోపణ చేసేవాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు, ఇదే సుజనా చౌదరికి సంబంధించినటువంటి వాళ్ళు లేదంటే ఇదే రాయపాటి సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళు కంపెనీలు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యాపారం చేస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కుమారుడు చేస్తా ఉన్నాడు కదా, మరి వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి దక్కించుకోవాల్సింది కదా. ఆ కంపెనీకి అనుభవం లేదు అన్నప్పుడు మరి మీ అందరికి అనుభవం ఉంది కదా బాగా ఇసుక దోసేయటంలో, మరి మీరు పార్టిసిపేట్ చేసి వాళ్ళ సంబంధంలో చేయొచ్చు కదా సార్? ఇక్కడ ఏమి లేదు సార్, ఆరోపణలు చేయాలి. మేమే నామినేషన్ పద్ధతి మీద నిజంగా కట్టబెట్టుంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయాలి. ఎస్, మీరు అన్ని టెండర్లు చేస్తారు కదా, మీరు జ్యుడిషియరీ ప్రివ్యూ పారదర్శకం అంటారు కదా, మరి మీరు ఎందుకు ఇది నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అప్పుడు ఒక విషయం చెప్పండి, ఓకే, ప్రజల కోసం ఒక విషయం చెప్పండి. మీ మీద ప్రతిపక్షం చేసే ఆరోపణలు పక్కన పెట్టి, మీ హయాంలో మీరు వచ్చిన తర్వాత ట్రాక్టర్స్ గా 8,000 నుంచి 9,000 వరకు అమ్ముడైంది, లారీ ఇసుక 30,000 కూడా అమ్మారు అనేది ఒక విమర్శ. ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీకి వెళ్ళడం వల్ల లారీ ఇసుక 10,000కు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని ఒక ప్రజల్లో ఒక భయం ఒక ఆందోళన అయితే మొదలైంది. ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? తప్పు, ఎందుకంటే ఒక ట్రాక్టర్ అంటే 4 టన్నులు పట్టింది ఇసుక. ట్రాక్టర్ 4 టన్నులు అంటే టన్ను మీకు తెలుసు 370 రూపాయలు 360 రూపాయలు ప్రైస్. మీరు చెప్పింది అయితే 375, కానీ ఇప్పుడు ఈ కంపెనీకి ఇచ్చిన తర్వాత 450 అయింది అనేది
అలాగే చూద్దాం. 375 చెప్పండి. 375 ఇంటూ 400 ఒక ట్రాక్టర్ కి ట్రాన్స్పోర్ట్ అదనంగా మీకు అంటే కిలోమీటర్ల బట్టి ట్రాన్స్పోర్ట్ ఉంటది. అవును. అంటే మీకు ఎంత రేటుకు వస్తా ఉంది? ఇంటూ 400 వేసుకున్నా 4 నాలుగు 1600 రూపాయల లోపు ఇసుక దొరుకుతా ఉంది రావాలి. అవును. ట్రాక్టర్ ఇసుక ట్రాన్స్పోర్ట్ అదనం ట్రాన్స్పోర్ట్ అంటే కిలోమీటర్ల బట్టి ఉంటది. ఇప్పుడు కొన్ని చోట్ల 50 కిలోమీటర్లు జర్నీ చేయాల్సి రావచ్చేమో, కొన్ని చోట్ల 10 కిలోమీటర్లకే దొరుకుతాయి. అంటే స్టాక్ పాయింట్ పెడుతుంది, అంత దూరం కూడా ఉండదు ప్రభు. ఎక్కడైతే మా అప్పుడు ఒక ప్రతి నియోజక వర్గానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు సార్ ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు మహా అయితే మాక్సిమం 10 కిలోమీటర్ల పరిధిలో అనుకోండి. ఆ 10 కిలోమీటర్లకు ఎంత ఛార్జ్ చేసింది సార్? మహా అయితే వాళ్ళు ఒక 1500 2000 రూపాయలకు వాళ్ళు వచ్చేస్తారు. అంటే మీకు అక్కడ 1600 ప్లస్ ఒక 2000 వేసుకున్నా కూడా 3600 4000 రూపాయలు దొరుకుతున్నటువంటిది. ఎక్కడ 6000 ఎక్కడ 10000 మీరు చెప్పడానికి నాకు అర్థం కాదు. మీకు ఒక 10 కిలోమీటర్ ట్రాక్టర్ కి ట్రాన్స్పోర్ట్ కి ఎంత తీసుకుంటారు సార్? ట్యాక్స్ అంటే 2000 రూపాయలు తీసుకుంటారు, అంతకంటే ఎక్కువ తీసుకోరు కదా. లేదంటే 3000 తీసుకున్నా కూడా 3000 ప్లస్ 1000 4000 కొన్నాం, 1200 వేసుకున్నా కూడా 1600 వేసుకున్నా 4500 దొరుకుతుంది. ఎక్కడో ఈ 50000 లక్షలు అమ్ముతున్నామని చెప్పి ఆరోపణలు కాకపోతే ఇప్పుడు సార్ ఒకటి ప్రజలకి మంచి చేసేటటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రజలు మమ్మల్ని హర్షిస్తా ఉన్నారు. నిజంగా మీకు ఇంత కొరత ఉంది, నిజంగా ఈ విధంగా గానీ ఇబ్బంది పడి ఉంటే ప్రజలు ఇంత వన్ సైడ్ గా వన్ సైడ్ గా మళ్ళీ మళ్ళీ ఓట్లేరు కదా. ఆ విషయం ఎందుకు గమనించట్లేదు ప్రతిపక్షాలు? మీరు చేస్తున్నటువంటి ఆరోపణల్లో పసలేదు, అక్కడ నిజంగా ప్రజలు ఇబ్బంది పడలేదు. ఆ ఇబ్బంది కొన్ని రోజులేదన్న ఈ పడిన వరదల వల్ల అనేది వాళ్ళు గ్రహించారు కాబట్టి ఇప్పుడు అంతా పారదర్శకంగా వాళ్ళకి అందుతుంది కాబట్టి ప్రజలందరూ ఓపెన్ గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైపు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ఉన్నారు. ఇదే దీన్నే మనం గమనించి ముందుకు వెళ్తున్నారు సార్. రేపొద్దున ఇప్పుడు మేము ఇప్పుడు తీరుతుందా ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పు చెప్పడం వల్ల ఇసుక కొరత తీరుతుందా అంటే ఎస్, దాంట్లో ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా వెళ్లే దాంట్లో ఏంటంటే కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవం. దాంట్లో ఒక ఒక కంపెనీకి కానీ దాన్ని అలవాటు చేసి దాని మీద అబ్జర్వేషన్ తో వెళ్తే కొంత పారదర్శకంగా వెళ్ళింది కానీ ఆలోచనలో ప్రభుత్వం వెళ్ళింది. దాంట్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఎక్కడా కూడా కింద ప్రజలకి అదనంగా భారం పట్టలేదు. దాంట్లో టైంకి అందేటటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం కాబట్టి దాంట్లో ఓపెన్ జనరల్ పిలిచే దాంట్లో ఆ సమస్య ఎక్కించుకుంది. ఇది సింపుల్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కార్మూర్ వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి ఇసుక విషయంలో ప్రతిపక్షం ఒక వివాదాస్పదమైన అంశాన్ని అయితే తెర మీదకు తీసుకొచ్చింది. దీనికి మరి ప్రభుత్వం ఏ విధమైన సమాధానం చెబుతుంది? భవిష్యత్తులో ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు అనే ఆరోపణల మీద ప్రజలకి ఇసుక కొరత తీరుతుందా, లేదంటే ఇసుక డిమాండ్ పెరుగుతుందా, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ ప్రజా ప్రశ్న.